ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం ఏ ట్వంటీ ఫైవ్గా చంద్రబాబు పేరు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు సిఐడి నోటీసులు జారీ చేసిన వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో ఏ ట్వంటీ ఫైవ్గా సిఐడి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీలో లోకేష్ కు నోటీసులు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాలి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ కేసుల్లో కూడా ఆయనను సిఐడి నిందితుడిగా చేర్చింది దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు వీటిపై విచారణ అక్టోబర్ నాలుగుకు వాయిదా పడింది చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తుండటంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి ఎన్నికలు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ఈ కేసులకు నిరసనగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు తప్పుడు కేసుల వల్ల చంద్రబాబుకి కాదని ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెబుతున్నారు